123 స్వచ్ఛ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే వరకు పోరాటం. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఈ నెల 8వ తేదీన జరిగే బంద్కు జయప్రదం చేయాలని 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ బడేజాని, ఏపీయుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెక్కల రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ బంద్లో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొనాలని కోరారు. 4 సంవత్సరాలు గడిచినా కేంద్రం విభజన హామీలకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించలేదని విమర్శించారు. కేంద్రం దిగివచ్చే వరకు నిరంతర పోరాటానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ రిలే నిరాహార దీక్షలకు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట ఉపాధ్యకుడు అవధానుల హరి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ, ఏకపక్షంగా అవమానకరంగా జరిగిన రాష్ట్ర విభజన 5 దశాబ్దాలుగా అభివృద్ది చేసుకున్న రాజధానిని కోల్పోయి రెవెన్యూ లోటుతో అవశేష ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయిందన్నారు. అయితే ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతానని, విభజన హామీలన్నీ అమలు చేస్తానని టీడీపీ, బీజేపీ రాష్ట్రం కేంద్రంలో అధికారం చేపట్టాయన్నారు. ఇప్పటికీ 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ రాజధానికి నిధులు గాని, వెనుకబడిన జిల్లాలకు నిధులు గాని విడుదల చేయలేదన్నారు. వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించిన రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్ట్, పెట్రోలియం కాంప్లెక్స్ ఇప్పటికీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను చేస్తాం చూస్తామని మోసం చేస్తున్నారన్నారు. చివరికి ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాటంగా, విభజన హామీలు తక్షణం అమలు చేయాలని, ఈ నెల 8వ తేదీన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి, వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆంధ్ర బంద్కు పిలుపునివ్వటం జరిగిందని, ఈ బంద్ను పూర్తిగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడిపైనా, ముఖ్యంగా యువతపైనా ఉందన్నారు. విద్యార్థులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారు. 123 స్వచ్ఛ పాలిటిక్స్ గుంటూరు కోఆర్డినేటర్ సైదావలి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ద్వారానే చట్టబద్దమైన హక్కుగా ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని, 4 సంవత్సరాలుగా ప్రజలు, ప్రజాసంఘాలు మాట్లాడుతున్నా ప్రత్యేక ప్యాకేజీ ఉత్తమ్మని నాయకులు ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఇప్పుడు ప్రజాగ్రహం పెరిగిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక ప్యాకేజీ అమలుకు సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నాయని సన్నాయి నొక్కులు నొక్కటం దారుణమన్నారు. దీక్షలకు సంఘీభావంగా విచ్చేసిన ఆంధ్ర మేధావుల సంఘం కార్యదర్శి పిఎస్ మూర్తి మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుండి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న చందంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలే కారణమని అన్నారు. రాష్ట్రాభివృద్దికి ప్రత్యేక హోదా మాత్రమే మూలమైన అంశమని, ఆ హోదా ఇవ్వాల్సిందిగా 4 ఏళ్లుగా ఆందోళన సాగుతోందని, ఆ ఆందోళనే తమ పార్టీకి ప్రజాబలాన్ని ఇస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు ఒత్తాసుగా ప్రజాభీష్టం మేరకు నడుచుకోగలిగితే కేంద్రంతో పోరాటం చేయగలుగుతుందన్నారు. అందుకే ప్రజలు, ప్రజాసంఘాలు తలపెట్టిన ఈ నెల 8వ తేదీ బంద్ని సమర్థించటం, పాల్గొనటం ద్వారా ప్రస్తుతం పార్లమెంట్లో వారి సభ్యులు చేస్తున్న అలజడి ఒక నాటకం కాదని ప్రజలకు తెలియజేసే అవకాశాన్ని పొందుతుందన్నారు. కానిపక్షంలో రాజకీయ పరిణామాల కోసం ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని ప్రజలను వంచి తమ ప్రయోజనాలు పొందేందుకు కేంద్రంతో కలిసి నాటకం ఆడుతున్నట్లు అందరికీ అర్థమవుతుందన్నారు. ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి పొత్తూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విభజన హామీలు అమలు పరిచేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఏపీజేఎఫ్ జర్నలిస్టు సమస్యలపైనే కాకుండా రాష్ట సమస్యలు, ప్రజా సమస్యలు, ఇలా దేనిపైనైనా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ఏపీజేఎఫ్ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సేవాకుమార్, 123 స్వచ్ఛ పాలిటిక్స్ నాయకులు సైదావలి, కరీముల్లా, వెంకట్రామిరెడ్డి, మొగిలి కృష్ణ, హరీన్ చక్రవర్తి, అనిల్ కాంత్, రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సవరం రోహిత్, ఏపీజేఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి పొత్తూరి శ్రీనివాసరావు, చెవుల రంగారావు, సాయికుమార్, ఖలీల్, సాగర్, వి శ్రీనివాసరావు, మారుతీరావు, సూర్యనాయక్, మురళి, అవినాష్, మల్లెల శ్రీనివాస్, నందిగం కోటేశ్వరరావు, వి వెంకటేశ్వర్లు, పబ్బరాజు నాగేశ్వరరావు, బచ్చల రమేష్, పిడుగురాళ్ల ఎంఆర్పీఎస్ నాయకులు గఫూర్, ఎంఆర్పీఎస్ విద్యార్థి విభాగం నాయకులు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి యువజన విభాగం నాయకులు సాయికేశవ, నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యకులు షేక్ సుభాని, నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యకులు కనకం శ్రీనివాసరావు, ఆప్ జిల్లా కన్వీనర్ సంగటి శ్రీనివాసరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రకటించున్నాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మీద
రాష్ట్రం సంబంధించి కేంద్ర బడ్జెట్ లో మొండి చేయి చూపించడంతో తెలుగు ప్రజలు రగిలిపోతున్నారు. ఆ కోణంలోనే ఈ నేపథ్యంలోనే గుంటూరు రాష్ట్ర రాజధాని నడిపడిన గుంటూరులో రిలే నిరా దీక్ష జరుపుకుంటున్నాము. ఈ రోజు రెండో రోజు జరుగుతున్నాయి. పిఎస్ మూర్తి గారు రిలే నిరా దీక్ష గురించి తన అమూల్యమైనటువంటి సలహాలు చూసలేవలసిందిగా కోరుచున్నాం. గత 4 ఏళ్లుగా ఆంధ్ర ప్రజానీకం ఈ విషయం మీదైతే ఎలుగెత్తి చాటుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తూ వచ్చిందో అది కాస్త సంపూర్ణంగా ఇవాళ నిజాన్ని చేరిపోయింది. ఎందుకంటే ప్రత్యేక హోదాను మీరు వదిలిపెట్టారంటే రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు అందరూ. కానీ ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా అదేదో వాళ్ళెవరో అయాచితంగా ఇస్తారు, అడగకుండానే ఇస్తారు అనే మాటలతో ప్రజల్ని ప్రలోభ పెడుతూ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నటువంటి మార్పులకి తలకాయ వంచి కూడా ప్రత్యేక హోదాని కాదనుకున్నప్పటికీ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నప్పటికీ కూడాను 4వ బడ్జెట్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి సమాచారం దాని గురించి లేకపోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక చక్కటి గుణపాఠం కింద చెప్పాల్సిందే. ఇంత 4 ఏళ్లుగా ప్రజలు మీ వెనకాల ఉంటున్నారు, మేము ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడండి కేంద్రంలో అంటే అదే ఇస్తారు. మీరు మాట్లాడకండి, మీరు చేయకండి అంటూ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు బాగా బుద్ధి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక ప్యాకేజీలు ఏమన్నా 50 పైసలు ఇచ్చారంటే వాళ్ళే ఎలుగెత్తి చాటుతున్నారు, పార్లమెంట్లో అరుస్తున్నారు. అది వరకు చక్కగా ముందే మాట్లాడినట్టయితే ప్రజలందరూ ఉండే వెనకాల ఉన్నారు. అయిపోయేది పాటికి 4 ఏళ్ళు కోల్పోయినాం. ఈ ఏడాదిలో వాళ్ళు ఇచ్చేది ఏమిటి, మనం పుచ్చుకునేది ఏమిటి? అయినా సరే ఇప్పటికైనా కళ్ళు తెరిచింది ప్రభుత్వాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో ప్రజల్ని మభ్య పెట్టేందుకు డ్రామాలు ఆడుతారు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కనుక పార్లమెంటులో డ్రామాలు ఆడకుండా ఉంటే రేపు పిలిపించినటువంటి బంద్కి తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి చూడాలి ప్రజల తరఫున తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే. అదే తార్కాణం, అంతకంటే మించిన తార్కాణం ఏం లేదు. రేపు బంద్ 100% అయ్యేట్టుగా చూడటానికి తెలుగుదేశం ప్రభుత్వం సహకరించని పక్షంలో వాళ్ళు గత 3 రోజులుగా పార్లమెంటులో చేస్తున్నది గోడగా మాత్రమే ఉంటుంది. అది ఒక పెద్ద నాటకం కింద మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నిర్దిష్టమైన హామీలు ఏమీ ఇంతవరకు పొందలేదు, ఏ విషయంలోనూ పొందలేదు. రైల్వేసరికి టైము ఎంతమంది ఇవ్వండి, మీరేమని అడుగుతున్నారేంటి, ఇవ్వగలగటేంటి, 2014 డిసెంబర్ లోపల దాని సంగతి తేల్చాలని చెప్పి విభజన చట్టంలో రాసింటే ఈ 3 ఏళ్ళు నిద్రపడింది ఆ ప్రభుత్వం. అయితే ప్రజలను వెనకాల పడి ఘోష పెడుతుంటే కూడా మీకు నిద్ర లేవనంత మృదు నిద్రలో ఉన్నట్టుంది ప్రభుత్వం చూస్తుంటే. ఇప్పటికైనా ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని తమకు బలంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం పోట్లాడటం రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న తంతంత పెద్ద డ్రామా కింద రకాలు. వాళ్ళందరికీ కూడా మంచి నటులుగా మనం బహుమతులు ఇవ్వాల్సిందే. ఇంత వచ్చినప్పుడు ఏమీ చేయకుండా వచ్చారు. అడుగులను రాష్ట్రం కోసం అందరూ కలిసిపోవటం అడగటం పోయి నువ్వు అడగటానికి అడుగులు కాదు, నువ్వు అడగటానికి అడుగులు కాదు, నీళ్ళ నీళ్ళు వచ్చిందనే ఈ డ్రామా ఎక్కువైంది అసలు. అక్కడ అవతల నలుగురు ముందు ఇంకా పల్సనయ్యే ప్రయత్నం చేస్తారు, కానీ నలుగురు కలిసే పరిచయాలు అడగటం అనేది జ్ఞానం లేకుండా ఉండదు. అయినా సరే ప్రజలు ఇవ్వడానికి కూడా అడుగుతుంది. ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదాని, ప్రత్యేక హోదా కోసమే పోతారండి. మొన్న కూడా నీతి ఆయోగ వచ్చిన ఆయన చెప్పాడు, అసలు ప్రత్యేక హోదా కోసం ఇంతవరకు అప్లికేషన్ చేసి 4 లేడే మీ రాష్ట్రం నుంచి అని అన్నాడు. అదేమిటి, ఏమీ అడగకుండానే అన్నీ సర్దుకుపోవటం, ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకోవటం, మనం అనుకున్న పనికి వాళ్ళు ఏదైనా కాస్త నిధులు ఇస్తే దాంతో సర్దుపుచ్చుకుందాం అనుకోవడం తప్పితే ఈ రాష్ట్రం 4 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు. మీరేదో చెప్పుకుంటున్నది ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపామని చెప్పడం వరకే తప్పితే పోలవరం ప్రాజెక్టు గురించి కొంత మాట్లాడడం తప్పితే అంతేనా? రాష్ట్రం అంటే అంతేనా? రాష్ట్రం అంటే 3 జిల్లాలైనా 3 జిల్లాల అభివృద్ధి అయినా కాదు.
దేనికి సక్రమమైన ప్లానింగ్ ప్రభుత్వం ఏర్పడించలేదు. ఏ సమయంలో ఎక్కడ ఏది అడగాలో దేన్ని సాధించుకోవాలో ఇంతవరకు తెలియలేదు. యువరాజు పట్ల అంటారు కసేపు, రామాయ పట్ల అంటారు కసేపు, మీరు ముఖ్యంగా మనకు కావాల్సిన దానికి నిధులు కావాలని అడగరు. అదేమిటంటే అంతర్గత కలహాలు బీజేపీ వాళ్ళు వచ్చి మీ చిన్నానికి లెక్క చెప్పలేదు ఏమిటి అంటారు. నేను ఇక్కడ వాడు సోమాన అంటారు, పైవాడే అంటారా, పైవాడు అసలు ఇంట్లో వచ్చాడో వాడు తెలుసు కాబట్టి వాడు మాట్లాడతారా. చోటా నాయకులు అందరూ వచ్చి మీ చిన్నాన్ని లెక్క చెప్పకుండా ఇస్తారా. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదా వీళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదా వీళ్ళు, బయట రాష్ట్రం వల్ల బాగా మాట్లాడుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ ఎంత ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణమైందో విడగొట్టడానికి బీజేపీ కూడా అంతే కారణమైంది. కాబట్టి ఆనాడు వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఎంతసేపు మీరు అనౌన్స్ చేస్తుంటే బాగుంటుందని పార్లమెంట్ లో మాట్లాడతాం, ఇవాళ నాలుగేళ్ల తర్వాత మాట్లాడతాం అనేది చాలా అనుచితమే కాదు, హాస్యాస్పదం కూడా. ఆంధ్రాకి ఏం చేయాలని అనుకుంటున్నట్లే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. మనకు కావాల్సిన ముష్టిగా ఇస్తున్నారా, ముష్టిగా ఇస్తున్నారా, అనాలోచితంగా విడగొట్టినప్పుడు ఏం చేయాలో చేయాలి, చేయకుండా ముష్టిగా ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు. అదే మన రాష్ట్రం పార్టీల వాళ్ళు కూడాను ఏమిటో ఆనాడు కావాల్సింది అడగకుండా ఆనాడు చెప్పకుండా రాష్ట్రం ముందు వెళ్ళిపోతే రాజ్యాధికారం నాకు వస్తుంది నాకు వస్తుందని అగేసుకుని వచ్చిన మీరు కూడా ఇవాళ వరకు రాష్ట్రానికి ఏం చేయట్లేదు. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్టగే ఉన్నారు, పరిపాలిస్తున్న వాళ్ళు ఎట్టగే ఉన్నారు. కాబట్టి రేపు బంద్కి సక్సెస్ కావడానికి తెలుగుదేశం ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే పార్లమెంటులోనూ వీళ్ళు చేస్తున్నంత నాటకాలని ప్రజలందరికీ తెలిసిపోతుందని చెప్తున్నాను. అందుకనే యువకులంతా నడుం కట్టి ప్రజలని ప్రభుత్వం యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం నిలయ నిరాహార దీక్షలు పెట్టారు. నిలయ నిరాహార దీక్ష కదా అని ఊరుకోవడానికి వీళ్ళు ఎందుకు చేస్తున్నారని మాత్రం వెళ్ళాలి, ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా లేకపోతే ఈ నాలుగేళ్లే కాదు మరో 14 ఏళ్ళైనా సరే ఈ రాష్ట్రానికి విముక్తి లేదు లేదు లేదని తెలియజేస్తూ యువత అంతా కాలేజీ విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ప్రత్యేక హోదా కోసం పోటాలు పోతే వాళ్ళకి కూడా భవిష్యత్తు లేదు. మనమంతా ఏదో చదువుకుని బయటికి పరిగెత్తుకుపోవాల్సిన వాళ్ళే కానీ మన రాష్ట్రంలో మనం జీవించేటువంటి అవకాశాలు ఏమీ ప్రత్యేక హోదా రాకపోతే రావని చెప్పి తెలియజేస్తూ నమ్మకిస్తున్నాను. మరి ఈనాడున్న దుస్థితి ప్రత్యేక హోదా అవసరము ఏమిటో మరి మూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో పార్లమెంటులో చేసేది ఈ ప్రొటెస్ట్ తెలుగుదేశం చేస్తున్నది నాటకమా లేదా అని తెలియాలి అంటే రేపు బంద్ కనుక అడ్డుకున్నట్టయితే ఏ నాటకమే అని ప్రవర్తుంది. నిజంగా ఎప్పటికైనా కనుక కనువిప్పు కలిగితే ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ కానీ రేపు స్వచ్ఛందంగా బంద్కి మరి జరిగే బంద్కి ఎటువంటి ప్రతిబంధకాలు కలిగించకుండా ఉండవలసిన అవసరం ఉంది. 4 సంవత్సరాలుగా మరి విలువైన కాలాన్ని వృధా చేసిన తర్వాత ఇప్పటికి కూడా నాటకాలే ఆడితే ఈ చరిత్రహీనుడిగా ఈ రాష్ట్ర తెలుగుదేశం అధినేత చంద్రబాబు మిగిలిపోవడం తప్పదు. మరి ఆ రోజు ఏ ఒక్క ప్రధానమైన హామీని కూడా నెరవేర్చని ఢిల్లీకి మించిన మహారాజధాని మీకు నిర్మించిస్తాము అని ఈయన ఆంధ్రదేశం అంతా పైకి పట్టుకుని మేనిఫెస్టోలో పెట్టి తిరుపతిలో చెప్పి నా పెద్ద మనిషి ఇవాళ 2,000 కోట్లు కూడా ఇవ్వకుండా మరి అభివృద్ధి చెందాను. ఎప్పటికీ అభివృద్ధి చెందేది మనం కనీసమైన ఒక మంచి రాజధాని నిర్మించుకోవాలంటే ముఖ్యమంత్రి చెప్తున్నారు దక్షిణ విభజన తర్వాత దక్షిణ భారతదేశంలో మన తలసరి ఆదాయం అట్టడుక్కడిపోయింది. ఇవాళ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ అన్నింటికన్నా కూడా అత్యంత వెనుకబడిన తలసరి ఆదాయం వెనుకబడి అట్టడుగునున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఏ మహాపాపం చేసామని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి ఈ కష్టాన్ని కలిగించారు, ఈ శాపాన్ని కలిగించారు. మరి ఈ దేశానికి, ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ రాజకీయ పక్షాలకి బాధ్యత లేదా? పార్లమెంటు అధికారంలో ఒక రాష్ట్రాన్ని విభజించడం అని అన్నప్పుడు మళ్ళీ పార్లమెంటు బాధ్యత ఆ రాష్ట్రాన్ని సరిదిద్దే బాధ్యత. కాబట్టి ఇది ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ వర్గం ఏ అయితే చైతన్యవంతం అవుతుందో ఆ వర్గం యొక్క హక్కులు పరిరక్షించబడతాయి. కాబట్టి రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా
ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మనం అందరం ఐక్యంగా 13 జిల్లాల ప్రజలు 5 కోట్ల మంది అందరూ కనుక చైతన్యవంతం అయ్యి ఐక్యంగా పోరాడకపోతే తరతరాల శతాబ్దాల పాటు మరి ఈ రాష్ట్రాన్ని రక్షించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. మన భవిష్యత్ తరాల కోసం, మన కోసం, మన విద్యార్థుల కోసం, మన యువత కోసం, మరి ఉపాధి విద్య ఉద్యోగాల కోసం, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం రేపు జరిగే బంద్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం. ఆత్మగౌరవ పోరాటం రెండవ కార్యక్రమానికి రిలేనియా అధ్యక్షులు మనంతో భాగంగా కూర్చున్న వారు సాయి కేశవ్, తర్వాత పనాల టీవీ నుంచి కరిముల్లా గారు, పరిమిదర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఒంటోచే స్విచ్ పాలిటిక్స్ వెంకటరామరెడ్డి గారు, అవినాష్ గారు, అవధారణ హరి గారు, ఆర్టీ సూర్య నాయక్, తర్వాత టి పూర్ణయ్య గారు, కనకం శ్రీనివాసరావు గారు ఈరోజు విలేని హార్దర్శల్లో భాగస్వాములయ్యారు. రెండవ రోజు కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఇచ్చిన దాంట్లో ప్రత్యేక హోదా కోసం ఒక్క కార్యక్రమాన్ని కూడా, ఒక హామీని కూడా నెరవేర్చకుండా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయం గురించి పోరాడుతూ ఈ విలేని విమర్శలు స్టార్ట్ చేయడం జరిగింది. అది మన వంట తెలుసు వచ్చి పాలిటిక్స్ ఆధ్వర్యంలో, తర్వాత ఏపీజీఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రెండవ చేరుకున్నాము. ఈ కార్యక్రమాన్ని 10 రోజులు విజయవంతంగా 10 రోజులు ఎగదాటిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన పడిమేని గారు వంట తెలుసు వచ్చి పాలిటిక్స్ అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మన అవధారణ హరి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీజీఎఫ్, అలాగే మిగతా ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపి ఇందులో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మనం ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా అమలైతే మన రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఎన్నో ఉద్యోగాలు, మన నిరుద్యోగ యువతకి ఎంతో మేలు రావడం జరుగుతుంది. అలాగే మనకి ప్రత్యేక హోదా తర్వాత ఎన్నికల హామీలు ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఆ హామీలన్నింటినీ నెరవేర్చి మనకి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు, అలాగే ఆంధ్ర రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పాటుకి తోడ్పడుతుంది. కానీ అదేం జరగకుండా కేంద్రం మనల్ని ఎట్ట నిలువగా ఉంచింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ప్రతిపక్షాలు కూడా దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రతిపక్షం కానీ మిత్రపక్షాలు అలాగే ప్రభుత్వాలు ఏమి కూడా ఈ ప్రత్యేక హోదా గురించి కానీ తర్వాత మేనిఫెస్టోలు ఇచ్చేవి కానీ ఏమి అమలు చేయకుండా ప్రజల్ని మొత్తం పెడుతూ వస్తున్నారు. దీనికోసం మనం ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ రెండు ఆదేశాలు కొనసాగుతాయని చెప్పేసి మన వంట తెలుసు వచ్చి పాలిటిక్స్ ఏపీజీఎఫ్ తరఫున ఈ 10 రోజులు స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా అవసరమైతే ఈ అధ్యక్షుల్ని ఆమరణ అధ్యక్షులు చేయడానికి కూడా వెనకాల బాబుని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన రిలేని అధ్యక్షులకు వచ్చిన వారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్న మన రెండవ రోజుకి
మద్దతు తెలపడం కోసం వెల్లాల నుంచి కనకం శ్రీనివాసరావు గారు నేషనల్ నవక్రాంతి పార్టీ నుంచి మనకి మద్దతు తెలపడానికి వచ్చారు. శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా రిజర్వ్ ఎలక్షన్ నుంచి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్వచ్ఛ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఏపీఎఫ్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక హోదా మీద ఎదురైన దిశలకి నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగినది. ఏదైనా ఈ యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా ఇచ్చిన మాటలనే తొమ్మిదిపోతున్నవి. కేంద్ర ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను వీళ్ళు తొమ్మిదిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం అనేది జరుగుతుంది. ఆ రోజు గౌరవీయ భారత ప్రధాని గారు ఎలక్షన్ ముందు వచ్చి విభజన జరగదు, విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని తెలుగులో చెప్పారు. చెప్పినటువంటి అంశాన్ని ఇలా మరిచి ఎవరికి మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళు చేశారని బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేశారని కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం చేశారు. ఎప్పటికైనా సరే మనం అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు నిరంతర పోరాటాలు చేద్దాము. ఈ యొక్క రిలే న్యాయదీక్షలు అవసరమైన తరుణంలో ఆత్మగౌరవంగా చేస్తున్నటువంటి రిలే న్యాయదీక్షల్ని ఆనందీక్ష చేయడానికి మీరు కనుక పూనుకుంటే దానికి మేము కూడా మద్దతిస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది కావాలి, ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. ఎందుకంటే ముందుగా మొన్న నిన్నగా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగింది. ఏ ఒక్క రంగానికైనా సరే సరైన రీతిలో మీరు నిధులు కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మీకు సగల భావంతో ఏర్పడుతుంది. తమిళనాడు ఇక్కడ మీద అటువంటి భావాల వల్ల ప్రతి ఒక్క పార్టీకి ఇక్కడ ఉన్న ప్రజలు వృద్ధి చెప్పడానికి సద్ధితులే ఉన్నారు. వాటిని తేజవంతం చేయడానికి మా వంతు మేము కూడా కృషి చేస్తున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ స్వచ్ఛ పాలిటిక్స్ వారికి, ఏపీఎఫ్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు జిల్లా కన్వీనర్ శ్రీనివాస రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. ఏపీజేఎఫ్ మరియు 123 స్వచ్ఛ పాలిటిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న ఆమ నిరాహార దీక్ష 2వ రోజుకి చేరుకుంది. దీనికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకి, స్వచ్ఛంద సంస్థల సభ్యులకి, వారి సంఘాలకి ముందు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ మొదటి రోజు మరియు 2వ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి ఈ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అనని ఒక మహానుభావుడు అంటాడు. మూడు వచ్చేసి అధ్యయం సంజీవుని కాదు అంటాడు. ఇవన్నీ కూడా ఈ వీధి నాటకాలలాగా ఉన్నాయి, కానీ వీళ్ళు నాయకుల అని ఒక మనకి ఒక డౌట్ వచ్చే విధంగా వివే చేస్తున్నారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా మన ఓటు హక్కుతోటి 2019 ఎలక్షన్ లో ప్రతి ఒక్కరిని కూడాను ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేసిన ఏ ఒక్క నాయకుడికి కూడాను మనం ఓటేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి అవదన్న హరి గారు చెప్పినట్టుగా వాళ్ళకి వచ్చేసి ఆగస్టు 8వ తారీఖు ఉంది, ఏప్రిల్ 20వ తారీఖు రాజమండ్రిలో బహిరంగ సభ, భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎంత అన్యాయం జరిగిందో మనందరికీ తెలుసు. ఈ బడ్జెట్ కి ఇప్పుడుదాకా వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో నాటకాలు వేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడాను స్వచ్ఛందంగా నిజాయితీగా పోరాడే పరిస్థితి లేదు. వైసీపీ టీడీపీ ఎంపీలు ఒక మధ్యాహ్నం వరకు నిరసన
నాటకాలు చేసి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారంట, ఓకే చేస్తున్నారు అని చెప్పి నాటకాలు వేసేసి సైలెంట్ గా కూర్చున్న పరిస్థితిని, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏదో మనం చూస్తున్నాం. రైల్వే మినిస్టర్ గారు అంటారు ప్రత్యేక జోన్ ప్రకటించడానికి ఇంటర్నేషనల్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దాని గురించి పోరాడుతున్నాం చేస్తున్నాం అంటారు. 3 సంవత్సరాల నుంచి ఏం చేశారు అని అడుగుతున్నాను ఇటన్నిటి గురించి. ధన్యవాదాలు. ప్రత్యేక హోటా ధన్యవాదాలు. ఈరోజు 1-3 స్విచ్ పాలిటిక్స్ మరియు ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విలేని అధ్యక్షులు 2 రోజులు చేరుకున్నాయి. ఈ విలేని అధ్యక్షుల్లో మన ఏపీజేఎఫ్ అలాగే 1-3 స్విచ్ పాలిటిక్స్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, తర్వాత మన అవధాన హరిగారి నుంచి, ఆత్మ ప్రత్యేక హోదా కమిటీ తరపు నుంచి మన సంఘాల నాయకులు కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 రోజులు చేరుకోవడం విశేషం. ఈ కార్యక్రమాన్ని మనం 10 రోజులు చేయదలుచుకున్నాము. ఈ విలేదాశ్రంలో నిన్న మొదటి రోజు జగన్మోహన్ గారు అలాగే మన 1-3 స్వచ్ఛ పాలిటిక్ వ్యవస్థాపక అధ్యక్షులు అందరూ కూర్చొని సజీవం జరుగుతారు. ఈ 1-3 స్వచ్ఛ పాలిటిక్స్ మరియు ఏపీలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. ఈ ముఖ్యంగా బీజేపీ ఏదైతే మన రాష్ట్రాన్ని దుర్మార్గంగా నిధుల కేటాయింపు లేకుండా పోలవరం, దుగ్గరాజపట్నం రైల్వే జోన్ అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేకుండా విమర్శించారు. రెవెన్యూ లోటు బడ్జెట్ లేకుండా అలాగే వెనుకబడి జిల్లాలకు అభివృద్ధి నిధులు కేటాయించకుండా దారుణంగా విభజించి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ను నమ్మించి వంచారు. దీనికోసము మన హక్కుల్ని ఏదైతే ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ని మనం తెప్పించుకోవడం కోసం గుంటూరు జిల్లాలో మన కలెక్టరేట్ ఎదురుగా విలేని అధ్యక్షులు ఏర్పాటు చేశాము. దీనికి అన్ని పార్టీల తరపు నుంచి అలాగే వివిధ సంఘాల నుంచి మనకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మన ప్రత్యేక హోదా కమిటీకి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి, అలాగే ఏపీజేఎఫ్కి, మన 1-3 సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 2వ రోజు రిలేజ్ ఆలస్యంలో మన భాగస్వాములైన పార్టీ నాయక గారిని 2 మాటలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. దేశంలోనే అత్యధిక మంది ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, కేంద్రంలో ఒక కీలకమైన స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పుట్టిన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రముఖంగా ముఖ్యంగా పదవీ వ్యామోహంతో వాడిపోతున్న నరేంద్ర మోడీ గారు, వారి మిత్రపక్ష బృందం సభ్యులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొక్కలు చేసి ఈ రాష్ట్రంలో అధిక మెజార్టీ లేకుండా తమ మెజార్టీ ఫుల్గా ఉండేట్టు చేయడం కోసం కక్షకట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం మాయమాటలతోటి యూపీఏ ప్రభుత్వాన్ని ముందుకు నడిపి
వారి యొక్క రాజ్యాధికార కాంక్షని తెచ్చుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, అది ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల ముందు నుండే రాజ్యాంగాల ఉద్యమం నుండి ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అటువంటి దిశగా ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్న సాహసం చేయలేదు. పదివే వ్యామోహంతో అల్లాడిపోతున్న మిత్రపక్షాలు కొందరు కలిసి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు బ్యాంకుని కొల్లగొట్టడం కోసం విభజన చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ విభజనలో ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త విభజన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఈ విభజన సమయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధించిన కమిటీ, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణన తీసుకోకుండా కావాలనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత భావం కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద తప్పు చేయడం ఉద్దేశం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ మీద ఏనలేని అభిమానం కావచ్చు. ఏదైతేనేమి యూపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజనకు పూనుకుంది. ఈ రాష్ట్ర విభజన సమయంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు, ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా అమలు చేస్తాం అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు, మంత్రులు, అలాగే యూపీ పక్షాలు, ఎన్డీఏ పక్షాలు అందరూ కలిసి మోకముగా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయంలో ప్రధానంగా చర్చకొచ్చిన అంశం ఏంటంటే విభజన సమయంలో తెలంగాణ ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో పరిశ్రమలు ఉన్నాయి, తెలంగాణ అభివృద్ధి అయింది, తెలంగాణ మరిన్ని అవకాశం మరింతగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఒకే హైదరాబాద్ కేంద్రంగా మడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం కానివ్వండి, అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కానివ్వండి, అలాగే వీటి అభివృద్ధి కోసం ముడిపడిన విద్యా సంస్థ కానివ్వండి, పారిశ్రామికవాడలు కానివ్వండి, వీటన్నిటి మీద వీటన్నింటినీ అభివృద్ధి చేయడం కోసం తమ వంతుగా స్పెషల్ స్టేటస్ను ఇచ్చి స్పెషల్ స్టేటస్ ద్వారా మరిన్ని నిధులు విద్యుగా మీకు అందిస్తాం, దాని ద్వారా మీరు సులభంగా అభివృద్ధి చెందొచ్చు. మీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వారు, అతి తక్కువ కాలంలో మాయమంత్రం చేసి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి నమ్మించారు. ఈ నమ్మించే క్రమంలో కూడా మన తెలుగు జాతికి చెందిన, తెలుగు రాష్ట్రానికి చెందిన వెంకయ్య ఎంపీ వెంకయ్య గారు కూడా బీజేపీలో ప్రకటన వ్యవస్థ కూడా ఊపిరి తెలుగు ప్రజలకి నేనున్నా మీకు పెద్దగా నేను మీకు సహాయం పడతాను, మీ నామ శాఖను అందిస్తానని చెప్పేసి చెప్పారు. ఆ రోజు యూపీ ప్రధానమంత్రిగా ఉన్న పైన మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల పాటు స్పెషల్ స్టేటస్ కావాలి, అలా ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, కేవలం కొన్ని రాజకీయ కారణాలతో మాత్రమే ఈ విభజన జరుగుతూ ఉందని చెప్పి అంతర్మతం పడినప్పటికీ కూడా అంతమంది పడుతూ తన ఆవేదన వెళ్ళకెక్కుతూ 5 సంవత్సరాల పాటు స్పెషల్ స్టేటస్ కొనసాగే విధంగా నిర్ణయం చేసినప్పుడు మన తెలుగు జాతి పెట్ట తెలుగు ప్రజలకు పెద్దగా ఉన్న సీనియర్ నేత వెంకయ్య నాయుడు గారు లేదు నా తెలుగు పేదలు నా తెలుగు ప్రజలు చాలా నష్టాలు కోల్పోతున్నారు, చాలా ఇబ్బందులు కోల్పోతా ఉన్నారు, కారణాలు ఏమైనప్పుడు కూడా రాష్ట్ర విభజన జరుగుతుంది కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో మనమైనా మంచి నిర్ణయం తీసుకుని వారి చర్యలు ఆధారంగా నిలవకపోతే మంచి నిర్ణయం ఇవ్వకపోతే వారు ఎక్కువ అభివృద్ధి అవకాశం కల్పించకపోతే మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆలోచించిన వెంకయ్య నాయుడు గారు బీజేపీ పార్టీ 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ సరిపోదు, 10 ఏళ్ళు కావాలి, 10 ఏళ్ళు అయితే మనం న్యాయం జరుగుతున్నది, మేము అధికారంలో వస్తే 10 ఏళ్ళు మీకు స్పెషల్ స్టేటస్ హోదా ఇస్తాము, అంటే 10 ఏళ్ళ పాటు రాజధానిలోని యూపీ ప్రభుత్వం హైదరాబాద్ని రాజధానిగా వాడుకోవచ్చు, వినియోగించుకోవచ్చు, తద్వారా మీకు మరింత మెదిరికే అవకాశం ఉంది, మీ ఇద్దరు కూడా ఉమ్మడి గవర్నర్గా ఒకరే ఉంటారు, ఉమ్మడి హైకోర్టు ఉంటుంది, ఇలా 10 రకాల ఉమ్మడి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి అవకాశాలు కల్పిస్తూ 10 ఏళ్ళ పాటు 5 ఏళ్ళ పాటు మీకు చేతులు వాడుకుంటా అని చెప్పిన ప్రభుత్వం వెంకయ్య నాయుడు గారు ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ బేఖారం చేస్తూ అవన్నీ నేను మాట్లాడలేదు, దానికన్నా మించి మీకు అవకాశాలు కల్పిస్తాం, దానికన్నా మించి మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి మాట మార్చారు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వానికి మీరు స్పెషల్ స్టేటస్ కన్నా మంచి అవకాశాలు ఇస్తామంటున్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా ఉంటున్నారు, ఏం ఇచ్చారో మేము ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా అమాయక ప్రజలు ఏపీ ప్రజల తరఫున, మా ఎయిర్ కోట్ల ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం, మీరు స్పెషల్ స్టేటస్ కన్నా మంచి అవకాశం
అవకాశం మాకు అవసరం లేదయ్యా, మాకు మీరే వాగ్దానం చేశారు పార్లమెంట్ సాక్షిగా అప్పుడు ప్రధానమంత్రి లేక ఇప్పుడు ప్రతిపక్ష నేత మన్మోహన్ సింగ్ గారు లేదా అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో మీ పెద్దగా మీ పెద్ద దిక్కుగా నేను ఉంటాను, మీ స్పష్టత ఇస్తాను, మీ అభివృద్ధి భాగస్వామ్యం అవుతాను, మీకు పెద్ద గురించి అవుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా వాగ్దానం చేయడం జరిగింది. మీరందరూ కూడా లేని దాని గురించి మాకెందుకు అయ్యా, మాకు మీరు ఏదైతే అవకాశం ఇస్తామని చెప్పారు ఆ ఒక్క అవకాశాన్ని మాకు ఇచ్చి మా సగ్వినియోగం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. దానికి కూడా ముందు రాని పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కడప ఒక ఫ్యాక్టరీ అన్నారు, పోర్ట్ అన్నారు, విమానాశ్రయం అన్నారు, పుణ్యశైలి అన్నారు, ఇవన్నీ కూడా అభివృద్ధి గారు వాగ్దానంతో ఆంధ్రప్రజలను అమాయక ప్రజలను మోసం చేసేందుకు అంకణం పెట్టుకున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రజలు మోసం చేసే విషయంలో వైసీపీ కానివ్వండి, ముగ్గురు కూడా ఒకే దీటిలో ఒకే గీతను ఒకే తీరుగా వ్యవహారం చేస్తామన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదవి తెరవాలి. స్వచ్ఛ భారత్ ఈ 1-2-3 స్వచ్ఛ భారత్ చెప్పినట్లుగా ప్రజలు చెప్పినట్టుగా ఓటుకు నోటు అనే విధానాన్ని విడిచిపెట్టి నిజమైన క్యాండిడేట్లకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన హక్కు సాధన కోసం, మన స్పష్ట సాధన కోసం, మన అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని అడుగు నుంచి ఉద్యమించినప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయి, దిగొచ్చిన మనం చెప్పినటువంటి దానికి ప్రత్యేక ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచించుంటే, మళ్ళీ నిర్ణయస్థితిలో ఉంటే, మళ్ళా కాంపు ఉండి ఉన్నట్లయితే కనుక ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది కాదు. 50,000 పోరాటం జరిపిన తర్వాత మాత్రమే పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పోరాటం పోయేదేమీ లేదు. బాలిస శంకర్ తప్ప అనే పెద్దలు చెప్పిన మాటని విశ్వాసం చూసుకొని ఎప్పటికైనా తెలుగు రాష్ట్ర ప్రజలు కళ్ళు తెలిసి నిద్రమాని వేడుకు చెప్తూ ఈ ఎన్నికల సమయంలో అయినా మన హక్కు సాధన కోసం పనిచేస్తే తప్ప మనం న్యాయం జరిగే అవకాశం లేదని పేర్కొంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్లమెంట్లో జరిగే పరిణామాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని గమనిస్తూ ఒక మంచి ఉద్దేశంతో ఈ 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ కానివ్వండి, అలాగే ఏపీజేపీ కానీ చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలిపి రోడ్ ఎక్కాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాయక్ గారు. నాయక్ గారు చాలా ఆవేశంగా తీర్చారు. ఈ వేదికని ఉద్దేశించి ప్రసాద్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను. ప్రసాద్ గారు తెలుగు వాళ్ళ నుంచి వచ్చేసి సంగీభావం తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలయ్యే వరకు ఈ వెళ్ళని ఆఫీసులు ఆగవు. దీంతో పాటు పందులు, రాస్తారోగాలు, ధనాలు, దీక్షలు కొనసాగింపు చేస్తూనే ఉంటాము. ఈ 2020 విభజన ఆఫీసుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన ఏపీ జేఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోగర్తి శ్రీనివాస సారి శ్రీనివాస గారిని మాట్లాడాల్సిందిగా పెడతాను. వేదిక మీద కూర్చు వేదిక మీద ఆతిథ్యం లేవన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఫస్ట్ విభజన హామీలు అమలుపై ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 100 నీతికి నీతికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పుట్టిన నీతికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆది నుండి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టుల అభివృద్ధిదే కాకుండా అధీనతే కాకుండా రాష్ట్ర సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్, స్వచ్ఛమైన రాజకీయాలు, భూత రాజకీయాలు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా నేను అన్నాం. మేము ఇద్దరం కలిసి సంయుక్తంగా కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రాం 2వ రోజు చేరుకుంది. 2వ రోజు కూడా దిగ్విజయంగా జరుగుతుంది. మీ అందరికీ విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విభజన హామీలు సాధన సాధించే వరకు ఈ రిలే నిరాదీక్షలు చేస్తామని ఆశిస్తూ
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీల్ సార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మిత్రులందరికీ స్వాగతం. స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలు జరిగే అన్యాయం నిరసనగా ఏపీజేఎఫ్ ఒకటి సంచి పాలిటిక్స్ ఆందోళన క్రీడాకి నిన్న వర్గాలు ఏమైనా వీక్ష చేపట్టాం. ఇప్పటికే రెండో రోజు చేస్తుంది. నేను ప్రింపులు పాదయ్యారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని, కేంద్రం చేసిన మోసాన్ని త్వరగా చెప్పారు. పార్లమెంట్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఇప్పుడే గెలవించారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం తీవ్రస్థాయిలో జరిగిపోయింది. బడ్జెట్కు ముందే మీరందరూ కనీసం ప్రయత్నం చేసినా కూడా కొంతమేరకు ఫలితం ఉండేది. అప్పుడే చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఇప్పుడే మిత్రబంధం ఉన్నారు, మిత్ర భేదం అంటారు, విశ్వవిద్యాలయం విధంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు అనుకూలంగా ఉండాలనుకోవడం ఒక్కళ్ళు కూడా రాష్ట్రం గురించి ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళకు ఏదైనా లేదు, వాళ్ళ వ్యాపారం లేదు. ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ రాజీ పడుతున్నారు, అక్కడ వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఏపీ జేఏ ప్రత్యేక బాధ్యతలు తీసుకోండి. రాష్ట్రం విడిపోకముందు, విడిపోకుండా ఉద్దేశంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, దానికోసం ఢిల్లీ వరకు, ఢిల్లీలో కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. అప్పుడు అది వాడే పరిస్థితిలో ఇబ్బంది జరిగిపోయింది. జరిగిపోయినప్పుడు కూడా మన బాధ్యతని ఎప్పుడు మర్చిపోకుండా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్ట్ సమస్యలతో పాటు రాష్ట్ర సంక్షేమం కూడా మన బాధ్యతగా తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం, చేపడుతూనే ఉన్నాం. జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఎంత దగ్గరగా ఉంటున్నామో, సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ, జర్నలిస్ట్ సంక్షేమం కోసం కానీ ప్రభుత్వంతో నిరోధిస్తూనే కార్యక్రమాల అమలు కోసం ఒత్తిడి పెంచుతున్నాం. ఇందులో భాగంగా జర్నలిస్టు కూడా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ప్రత్యేకంగా రాష్ట్ర యువతకు కానీ, మిగిలిన వాటికి విద్యార్థులు కానీ, మిగతా అన్ని రకాల వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ విభజన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రాముఖ్యం ఎంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాటికి కొత్త పరిశ్రమలు రావాలి. ఇటన్ని కోసం ఆ విభజన సమయంలో ముఖ్య నేతలుగా భావిస్తున్న వాళ్ళు, చెప్పుకుంటున్న వాళ్ళు అనేక హామీలు గుప్పించారు. మనకి అంటే గుప్పించి అధికారంలోకి వచ్చి వాటిని చేస్తామని చెబుతారే కానీ మాటల్లో ఉన్నాయి కానీ చేతల్లో రావట్లేదు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మనకి ఎంత శాతం నిధులు కావాలి, ఎన్ని రకాల ఎన్విరాన్మెంట్ అవసరాలు ఉన్నాయి, వీటన్నింటినీ రోడ్డు మాటగా చూస్తారు కానీ క్రియాశీలు దాల్చట్లేదు. అనేక రకాలుగా మనకి కావాల్సిన రాష్ట్రంలో కావాలి, మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో కావాల్సిన అవసరాలు, వీటి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కూడా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి వాళ్ళకి అనుమతులను సమర్పించారు. ఐఐటి కానీ లేదా ముఖ్యమైన వైద్య ఆసుపత్రుల గురించి కానీ వీటి గురించి ఎన్నో సూచనలు చేసింది. మన నాగార్జున యూనివర్సిటీలో కూడా చాలా స్థలం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు అనేక ఫ్యాక్టరీలు వాటిని తెచ్చుకోవచ్చు, ఫ్యాక్టరీగా అనేక వైద్య సంస్థలు కానీ ఇతర ప్రాముఖ్యమైన సంస్థలు తీసుకురావచ్చు. స్థలాన్ని ఉపయోగించుకోమని చెబితే వాళ్ళు సరే ఓకే అంటున్నారు. తప్పితే వాళ్ళు అడుగు ముందు పడట్లా వాళ్ళు. ఈరోజు బీజేపీలో చక్కని చెప్పిన వెంకయ్య నాయుడు గారిని కానీ తప్పించే ఉపరాష్ట్రపతిగా చేశారు. ఆయనకే పరిమిత బాధ్యత అయిపోయింది. ఇట్లా మాటలు వినేవాళ్ళు లేరు, ఇప్పుడు ఆలకించేవాళ్ళు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం సంవత్సరం పాటు తిరగాల్సి వచ్చిందంటే మన రాష్ట్రాన్ని వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న
కనీసం తమిళనాడులో జల్లుకట్టుని నిషేధించిన సమయంలో వాళ్ళు ఆందోళన చేసి మళ్ళీ సుప్రీంకోర్టు దాకెళ్ళి దానికి పర్మిషన్ చేసి తీసుకున్నారు. జల్లుకట్టు అనేది ఒక సాంప్రదాయ క్రీడ వాళ్ళకి, ఆ రాష్ట్రం వాళ్ళకి. దానికోసమే వాళ్ళు అనేక రకాల ఉద్యమాలు చేసి అంత రకంగా చేసి తెచ్చుకున్న వాళ్ళు మన ప్రత్యేక రాష్ట్రం కోసం చేయలేకపోతున్నారు. ఏదో చేసి వాళ్ళ మీద ఏదో గుండగాజులు ఎత్తున్నాయి. ఇటువంటి ఆలోచనలు తప్పితే ఏ పార్టీకి ఏజెండా ఆ పార్టీకి ఉన్నా రాష్ట్ర విజయంలో కలిసి రావాల్సిన అవసరాన్ని ముఖ్యంగా మర్చిపోతున్నారు. మీరు రాష్ట్రం కోసం పనిచేసి అధికారం స్వీకరిస్తారు. వాళ్ళు అధికారం కావాలంటే వాళ్ళకి తగ్గి ఎందుకు వీళ్ళకి అధికారం కాబట్టి వైసీపీ కూడా తప్పక వాళ్ళకి వస్తుంది. జనాలను మెప్పించి జనాలు చేయకుండా ఎంతగానో మోసం చేస్తారో ఎంతో అర్థం కాదు. అందుకైనా ఇప్పటికైనా రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిని, పిల్లల భవిష్యత్తుని, రాష్ట్రం వచ్చే తరం వాళ్ళకి మన సర్పాలని అన్ని వర్గాలను వాళ్ళు గమనించాలి. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఈ విభజన వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళకి ఇచ్చే పుట్టినట్టు రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళంతా మిలీనియర్స్. వాళ్ళ వ్యాపారాలు హైదరాబాద్ ఉన్నాయి, లేదా వేరే చోట్ల ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోతున్నాయి. ఉద్యోగాలు అవసరం లేదు వాళ్ళకి, లేదు వాళ్ళ పిల్లలకి అవసరం లేదు. ఈ విభజన వల్ల నష్టపోతుంది ఏంటంటే మన పిల్లలు, మనం వచ్చే తరం వాళ్ళు వీళ్ళందరూ కూర్చుని ఆలోచించే పని చేయట్లేదు. ఈనాటికి ఏమో తాయిలా లేయటం, తాత్కాలికంగా పని చేయించుకోవటం, వెళ్ళిపోవడం లాగా ఉంది. నాలుగేళ్ళయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఒక సంవత్సరంలో దాని తరం కూడా పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు కేంద్రంలో వాళ్ళు సఖ్యతగానే ఉంటున్నారు, మిత్రులుగా ఉన్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు, కానీ మన రాష్ట్రానికి చేయవలసినంత న్యాయం చేయలేకపోతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఇవన్నీ జరిగేటప్పుడు అందరిని ముందుగా పిలిచి అడుగుతారు. మరి ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఎంపీలు వీళ్ళందరూ ఏమయ్యారని ప్రశ్నిస్తున్నాము. ఆ సమయంలో మనకి ఏం కావాలో వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళు మన రాష్ట్రాన్ని కానీ, మన ఇక్కడ నాయకులను కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరిని ఖాతరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడకూడదనే ఆలోచన ఉంది. కానీ మనకు కావాల్సిన తెచ్చుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్న నాయకులకు కానీ, ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ ఇంకెత్తున లేకపోయింది. అంతా కాలింత, చేతులు కాలింత రాత్రి కొట్టుకున్న మనస్తత్వాలు ఉన్నారు. ఇది వాళ్ళకేమో సంబంధించడం కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ వీటందరికీ అంత శ్రేయస్కరం కాదు. ఎప్పటికైనా కళ్ళు తెలవండి, మన నిరసన తెలియజేయటంతో పాటు మనకి రావాల్సిన వాళ్ళ దగ్గర ముక్కు పెట్టి వసూలు చేసే ఏర్పాటు చేసుకోవటం మన ముందున్న తక్షణ కర్తవ్యం. రేపు జరగబోయే రాష్ట్ర బంద్కి రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని పార్టీలు తమ రాజకీయ అవసరాలకు అతీతంగా దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసి కనీసం మన నిరసనన్న ఢిల్లీ స్థాయికి చేరేలా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, దాన్ని విజయవంతం చేయాలని కోరుతూ తన మిత్రులందరికీ అభినందిస్తాను. రేపు జరగనున్న బంద్కి ఏపీజేఎఫ్ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఏపీజేఎఫ్ కూడా ఇదే బంద్లో పాల్గొంటుందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంజీవ్ భవన్ తెలియడానికి మన భాషా గారు ఇచ్చేస్తున్నారు. భాషా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నిన్న నుంచి స్టార్ట్ అయిన మన రిలే అధ్యక్షులకి మన ఒట్టూరు తొట్టుపల్లి అధ్యక్షులు బలయ్యని గారు ఇచ్చేశారు. నిన్న ప్రారంభోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. పాల్గొని మనకు ఒక నినాదాన్ని మనకి ఇచ్చున్నారు. ఏదైతే ప్రత్యేక హోదాకి అమలులో మద్దతు తెలపని పార్టీలన్నింటికీ మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అంటూ బడేయన్ గారు పిలుపునిచ్చున్నారు. ఈరోజు ఒంటూరు కొత్త పాలిటిక్స్ మరియు ఏపీజేఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రిలయన్స్ రెండవ రోజు మద్దతు తెలపడానికి మన స్టూడెంట్ నాయకులు ఒంటూరు స్వచ్ఛ పాలిటిక్స్ గుంటూరు జిల్లా కన్వీనర్
అనిల్ కాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ తమ తమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనం కోసం ఏదైతే ఉందో, రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి నుండి ఒకవేళ ఇది ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ సంబంధించిన విషయం అయితే కాదు ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు అంటే మొదటి నుండి కేంద్రానికి చులకనే, అది ఏ గవర్నమెంట్ ఉన్నా తెలుగు రాష్ట్రాలని కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక తెలుగు రాష్ట్రం విడిపోయేదానికి ఎప్పటి నుంచో ధర్నాలు జరుగుతూ ఉన్నా, తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా, ఎప్పటి నుంచి రాని ఒకే ఒక రియాక్షన్ ఒక రోజు నైట్ వచ్చింది, ఫలితం తెలంగాణ వచ్చింది. ఎలా చేశారో తెలియదు, ఎప్పుడు జరిగిందో తెలియదు, రాష్ట్రం అయితే విడిపోయింది, విభజన హామీలు వచ్చాయి. రాష్ట్రం విడిపోతుంది, మీకైతే ఇబ్బంది లేదు, మీకు ప్రత్యేక హోదా ఇస్తాం, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు సెంటిమెంట్ వాక్యాలు చెప్పారు అధికారంలోకి రావాలని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అంటాడు రాకముందు 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి ప్రతి హోదా, లేకపోతే మా పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మా దగ్గర డబ్బులు లేవు. వచ్చిన తర్వాత అదే పెద్ద సంజీవనేం కాదు, ఒక ప్యాకేజ్ వచ్చేస్తుంది మనకి, ఇబ్బంది లేదు, మీరంతా ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్తారు. అది ఒక అనుకూల మీడియా మన జరిగిన ఒక ఇష్యూ మనం చూసుకుంటే, ఒక అనుకూల మీడియా వాళ్ళ దాంట్లో వేస్తుంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన, కొద్దిసేపు డ్రామా నడిపిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఇంకొక అనుకూల మీడియా రాసుకుంటుంది రాజ్యసభలో మేము నిరసన చేస్తా ఉంటే వైసీపీ ఎంపీలు సీట్లో నుంచి లేవలేదు అని. వీళ్ళలో ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనేది మనకే ఒక క్లారిటీ లేదు. ఎవరి స్వార్థానికి వాళ్ళు, ఎవరి స్వార్థానికి వాళ్ళు, వాళ్ళ చేతిలో డబ్బుంది, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు వస్తున్నప్పుడు జనాల కోసం పోరాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. గట్టిగా ఇప్పుడున్న గవర్నమెంట్లో అధికార పక్షం ప్రతిపక్షం కలిపి వాళ్ళ కేంద్ర మంత్రి పదవులు ఉపసంహరించుకుంటే అటువైపు ఇంకా బీజేపీ మీద గురిగా ఉన్న పార్టీలు ఉన్నాయి, శివసేన, అకాలీ దళ్. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పర్సన్ అంటాడు ప్రత్యేక హోదా చిన్న విషయం కాదు, మిగిలిన రాష్ట్రాలను కూడా కనుక్కొని మీకు ప్రత్యేక హోదా వచ్చేలా చూస్తామని. మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఏ రాష్ట్రాన్ని కనుక్కోలేదు, ఏ రాష్ట్రాన్ని ఇలా విభజిస్తున్నామని చెప్పి కనుక్కోని వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం పక్క రాష్ట్రాలని కనుక్కొని కన్సల్ట్ చేసిన తర్వాత మనకి ఇస్తారంట. ఇక్కడ వినే మనకి తెలియాలి, చెప్పే వాళ్ళకి తెలియాలి. విభజించేటప్పుడు గుర్తుకు రానివి మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేటప్పుడు గుర్తు వస్తుంది. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం అధికార పక్షం మీద వీలు కొట్టుకునే పనిలో జనాన్ని గాలి గుర్లేశారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రతి పెద్దవాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ సమయాన్ని కేటాయించి ప్రత్యేక హోదా కోసం పోరాడవలసిందిగా నా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనిల్ గారు. ప్రత్యేక హోదా
ఏపీజే పార్టీలో ఏపీజే మరియు రెండు తెలుగు స్వచ్ఛ పాలన సంగ్రహంలో సమీక్షలు నిర్వహిస్తున్న ప్రత్యేక హోదాల సాధన కోసం మధ్యవర్తులకు పూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ మాదిగా షోరూమ్ ప్రదేశం తరఫున ప్రత్యేక తరఫున అభినందనలు చేస్తా ఉన్నాం. మనకి ఈరోజు రెండో రోజు రెండవ రాష్ట్రాలకు మద్దతు తెలపడానికి ఎంఆర్పీఎస్ నాయకులు పురుగురాల నుంచి ఇచ్చేసి ఉన్నారు. వారు ఎంఆర్పీఎస్ నాయకులు అబ్రహం గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గారు షాన్ గారు సభకు వచ్చి ఉన్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం షాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే మా మిత్రుడు సురేష్. సామాన్యుడుగా నలుగురులో ఒకరిగా ఎంత సామాన్యుడైన ప్రతిభ సాధించి విజయవంతంగా నిర్వహిస్తున్న మా సురేష్ కి మా ఏపీ చెప్పిన వంటి పేరు స్వచ్ఛపాటి ప్రార్థన తెలియజేస్తా ఉన్నాం. సురేష్ ముందుగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. విభజన హామీలు అన్నింటినీ అమలు చేయాలి. విభజన హామీలు అమలు చేయాలి. ప్రత్యేక హోదా అమలు చేయాలి. ప్రత్యేక హోదా ఈరోజు ప్రత్యేక హోదా కోసం పత్రికా మిత్రులు చేస్తున్నటువంటి ఈ దేశ రంగం కొనసాగుతుంది. ఇందులో మన అందరూ కూడా పత్రికలు అందరూ కూడా కుటుంబం తెలియజేస్తూ మన ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నాయి. దీనికోసం ప్రతి ఒక్కరు ఆంధ్రులు బాధ్యతగా ఈరోజు జరుగుతున్న రెండవ కోసం మద్దతు తెలియడానికి మన పరిగణాల నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు, అలాగే వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలియజేస్తున్నారు. వారందరికీ మా వంట స్వచ్ఛ పాటిస్తారు గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే మన వంట స్వచ్ఛ పాలిటిక్స్ మరియు ఏపీజేఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రిలయన్ నిరాధ్యక్షులు ఈరోజు విజయవంతంగా రెండో రోజు చేరుకున్నాయి. ఈ రిలయన్ నిరాధ్యక్షులను 10 రోజుల వరకు మనం చేరదలుచుకున్నాము. ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు ఏదైతే విభజన చట్టంలో మనకు ఏర్పాటు చేస్తున్నటువంటి హామీలను నిర్వర్తించే వరకు విభజన చట్టంలో మనకు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు ఈ విలేజ ఆధ్యక్షులు కొనసాగుతూనే ఉంటాయి. దీనికి మద్దతుగా మన వంటి పేరు స్వచ్ఛ పాలిటిక్స్ మరియు ఏపీజేఎస్ నాయకులు సంయుక్తంగా పాల్గొంటున్నారు. అలాగే మనకి విభజన హామీల తరపు నుంచి మన అవగాహన అడిగారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి ఆ జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పరిపంచుకుంటున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రెండో రోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మద్దతు ఇచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు మా తోటి మిత్రుడు సామాన్యుడు చీఫ్ పేపర్కి చీఫ్ ఎడిటర్ సురేష్ గారిని రెండు ఒక్కరు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం.
స్పీచ్ ఇచ్చి మమ్మల్ని ఆనందింపజేయ ఆంధ్రప్రదేశ్. రఘు గారు గురువు గారు రండి సార్. ప్రత్యేక గురించి పట్టుకోకుండా పట్టించుకోకుండా కలుషితమైన రాజకీయాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న సందర్భంలో ఈ 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ వారు రాజకీయాలు కూడా స్వచ్ఛంగా ఉంటేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది, ఈ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పార్లమెంటులో ఇచ్చిన హామీలని అమలు చేసినప్పుడే మరి ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పార్లమెంటులో ఇచ్చిన హామీలు విభజన హామీలు అన్నింటినీ అమలు చేయాలని చేస్తున్న నిరాదేశాలకి అందరూ సంఘీభావం తెలియజేస్తున్నందుకు మరి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇలా మన రాష్ట్రానికి అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ రోజు మననే నిర్మించిన చెన్నపట్టణాన్ని మనకు కాకుండా చేశారు. మళ్ళీ 5 దశాబ్దాల అకుంఠిత దిశతో నిర్మించిన హైదరాబాద్ మహానగరాన్ని మనకు కాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదాలో మళ్ళీ మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు, విద్యార్థులు, యువకులు, అన్ని జిల్లాల వాళ్ళు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా రేపు జరిగే 8వ తేదీన జరిగే
ఆంధ్ర పంతకి సంపూర్ణ సహకారం అందించి ఈ రాజకీయ నాయకులకి కనువిప్పు చేసేట్లా చేయకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. ఇది మన కోసం, మన భవిష్య తరాల కోసం, మన యువత ఉద్యోగాల కోసం. కాబట్టి ఇది మన మన బృహత్కార్యంగా భావించి ప్రతి ఒక్కరూ రేపు చేసే బంద్ అన్ని వ్యాపార సంస్థలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పై అన్ని వారి ఆ రోజు కార్యక్రమాలు బహిష్కరించి మరి సంఘీభావం తెలియజేయాల్సిందిగా, బంద్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. శాతం నిధులు గ్రాంట్ గా వస్తుంది. గ్రాంట్ అంటే తిరిగి చూపించాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చేదాన్ని గ్రాంట్ అంటారు. ఒక అంశం ఇక రెండు అంశాలు చూస్తే, ఒకవేళ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం 10% నిధులు కూడా సమీకరించుకోలేకపోతే, అంటే 10% నిధులు కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా సమీకరించుకోలేకపోతే, ఆ 10% నిధులు కూడా కేంద్రం లోన్ గా రుణంగా అప్పుగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇది నిబంధన వర్తిస్తుంది. ఇక మూడో అంశం ఏంటంటే, కేంద్ర పథకాలలో హోదా లేని రాష్ట్రానికి ప్రతిబంధం కానివ్వండి, మిగతా 7% ఉందో. ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలు స్థాపించే వారికి 20 సంవత్సరాల పాటు తగ్గకుండా విద్యుత్తులో 50% లభిస్తుంది. విద్యార్థుల మీద ఉందని తెలియజేస్తున్నాం. మరి అక్రమంగా, అవమానకరంగా, ఏకపక్షంగా, రాజధాని సైతం లేకుండా రాష్ట్రంగా రెవెన్యూ లోటుతో విభజించిన ఈ రాష్ట్రానికి మేము న్యాయం చేస్తాము అని చెప్పి, మరి కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి రాష్ట్రం అంతా ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి, ఏ ఒక్క ప్రధానమైన హామీని నెరవేర్చని పరిస్థితి ఏర్పడింది. మరి రైల్వే జోన్ కానీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రుద్రరాజపట్నం పోర్టు కానీ, పెట్రోలియం కాంప్లెక్స్ కానీ, ఇలాగ వేలాదిగా ఉద్యోగ అవకాశాలున్న ఏ ఒక్క ప్రధానమైన హామీ కూడా 4 సంవత్సరాల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు.
ఈ చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడేమో మరి ఇప్పుడు నాలుగు బడ్జెట్లు అయిపోయినప్పటికీ కూడా మరి ఆఖరి బడ్జెట్లో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదో అన్యాయం జరిగింది అని ఇప్పుడు అరుస్తోంది. వారి చిత్తశుద్ధి ఏమిటో రేపు తెలుస్తుంది. రేపు బంధు కనుక వారు సమర్థించినట్టయితే పార్లమెంట్లో వాడు మాట్లాడుతున్న మాటలకు కానీ మరి వారి చేతలకు కానీ పొందలు లేదని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రధానమంత్రి మీద పూర్తి స్థాయి మరి ఒత్తిడి తేనట్టయితే ఈ రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది. ఇక ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి మోడీ కానీ ఈ రాష్ట్రం చూపించిన యొక్క నిర్లక్ష్యం వల్ల అశ్రద్ధ వల్ల ఈ రాష్ట్రానికి పట్టిన దుస్థితికి చరిత్రహీనంగా మిగిలిపోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అన్ని ప్రధాన హామీలు సాధించుకోవడానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఈ రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పదంలోకి నడిపించడానికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కి అందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. అలాగే కొద్ది రోజులు పది రోజుల వరకు మేము ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా విభజన హామీలను ఎలా విధంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పొలిటికల్ పార్టీస్ తెలుగుదేశం బీజేపీ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. విభజన హామీలు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఈ రిలే నిరాదేశాలు కొనసాగిస్తామని ధన్యవాదాలండి. అదేవిధంగా 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ గుంటూరు కోఆర్డినేటర్ అయినటువంటి సైరావల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాము. అదేవిధంగా పవన్ టీవీ స్మార్ట్ కెమెరామెన్ కరిమల గారికి, అదేవిధంగా రెడ్డి గారికి, విద్యార్థి జేఏసీ సిద్ధార్థ గారికి, వనిత ఎడిటర్ శ్రీనివాసరావు గారికి, గాయత్రి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అవినాష్ గారికి ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చొని వాళ్ళ వంతుగా రిలే నిరాహార దీక్ష మద్దతు ప్రకటించినటువంటి మీకు ఏపీజే గుంటూరు జిల్లా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. రేపు రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి మొండి చేయి చూపించినటువంటి బీజేపీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ జరుగుతుంది. ఈ బంద్కి 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ మరియు ఏపీజే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందండి. రేపు రిలే నిరాహార దీక్ష కంటిన్యూగా జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్షలు 10 రోజులు జరుగుతాయండి. 10 రోజుల అనంతరం మన ఉద్యమం ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేది తర్వాత ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఈరోజు రిలే నిరాహార దీక్షని ఏపీజేపు జిల్లా కార్యదర్శి పుత్తూరు శ్రీనివాసరావు గారు నిమ్మరాసం ఇచ్చి నిరంతరంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము సైతం అంటూ జర్నలిస్టులు ఉద్యమాలు చేస్తూ ప్రతి గృహాల ఆత్మీయ పోరాటంలో రిలే నిరాహార దీక్షలో రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. దాన్ని మన 1-2-3 స్వచ్ఛ పాలిటిక్స్ కోఆర్డినేటర్లు అలాగే ఏపీజేఎఫ్ నాయకులు నిమ్మరాసం పూర్తి విజయవంతం చేస్తున్నారు. ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి మన సోదరులందరికీ
ప్రత్యేకంగా 1-2 సచివాలయం మరియు ఎల్పిజిఎస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఈ 10 రోజులు ఈ సహాయ సహకారాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హామీల సాధన సభ్యుడి ఉపాధ్యక్షులు అడిగండి సురేష్ పేరు వస్తున్నాయి పక్కన వస్తున్నాయి. అడిగారు అధ్యక్షులు అడిగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ హాజరైన ఇవాళ స్నేహాధ్యక్ష కూర్చున్నాం మిత్రులు, హాజరైన ఉద్యమకారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక వ్యవస్థ నడుస్తుందని చెప్పకపోదు. మరి మన జాతీయమో ఇక్కడ సమైక్య ఉద్యమం చేయించి అక్కడ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా లెటర్స్ ఇచ్చి అక్కడ మినిస్టర్లు అవమ్మ అక్కడ మాట, ఇక్కడ మినిస్టర్లు ఇక్కడ మాట, ఇలాగా ఒక ద్వంద్వ ప్రమాణాలతోటి ఒక పార్లమెంటరీ డెమోక్రసీకి అపహాస్యం బాధ చేసేటట్టు మరి రాష్ట్ర విభజన ఒక ఏకపక్షంగా అక్రమంగా అవమానంగా చేసిన రాష్ట్ర విభజనలో 5 కోట్ల మంది ఆంధ్రులు బలైపోయారు. 5 కోట్ల మంది ఆంధ్రులు బలైపోయిన ఈ దశలో గత 4 సంవత్సరాల్లో క్రితం 2014లో మరి మనం ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాము, మరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథంలోకి తెస్తాము అని చెప్పి విభజన హామీ చట్టాన్ని అమలు చేయడానికి కానీ రాష్ట్ర విభజన సందర్భంలో పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కానీ మేము ఉన్నాము అని నమ్మించి కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టి 4 సంవత్సరాలు కాదు అని ఆ రోజు బీజేపీ ప్రభుత్వ నాయకులు చెప్పి 10 కూడా కాదు పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగాలు స్థాయి ఉద్యోగాలు అందుబాటులోకి రావాలి అంటే మరి 15 సంవత్సరాలు ఇస్తేనే పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇది 2 సార్లు అసెంబ్లీలో యునానిమస్ రిజల్యూషన్ ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రభుత్వమే మళ్ళీ ఇది సంజీవుని కాదు, ఇదేమి అవసరమైంది కాదు, దీనికన్నా ఉత్తమమైంది ఉంటుంది, ఇది మూసిపోయిన అధ్యాయం అని ప్రజల్ని మరి మరి మోసం చేసిన చరిత్ర ఎప్పటికీ ఇది చరిత్రగా మిగిలిపోతారు. ఉజితాని అని మొత్తం 13 జిల్లాల రెవెన్యూ తోటి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నగర రాజధానిని కోల్పోయాం. ఆనాడు పరిశ్రమలన్నీ రాజధానిలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వైద్య సంస్థలు అన్ని మన రాజధాని అని అభివృద్ధి చేసుకున్న రాజధానిని కోల్పోవడం తోటి కట్టుబట్టలు కట్టుకుని ఏమీ లేని ఒక నాటకం మిగిలిన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అవహేళన చేస్తారా? మరి 4 సంవత్సరాలు బట్టి మీరు చేస్తున్నది ఏమిటి? ప్రజల అత్యంత అవమానకరమైన రీతిలో రెవెన్యూ లోటుతో రాజధాని సైతం కోల్పోయిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కానీ విభజన సందర్భంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్క ప్రధాన హామీని కూడా నెరవేర్చకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రం ఎడల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎడల చూపిస్తున్న అలక్ష్యం, వివక్షత చాలా ప్రమాదకరమైనది. మరి రాజధాని లేని రాష్ట్రంలో, పరిశ్రమలు లేని రాష్ట్రానికి మేము న్యాయం చేస్తాము అని చెప్పి ఆ రోజు
బీజేపీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మేనిఫెస్టోలో పెట్టి మరి ఎలక్షన్ క్యాన్వాసింగ్లో చెప్పి ఎలా ఓట్లు దండుకుని వాళ్ళ అధికార పీఠం మీద కూర్చుని 4 సంవత్సరాలు పూర్తయిపోయి ఇంకా ఆఖరి సంవత్సరంలో ఉండగా వీళ్ళు చేసింది ఏమిటి అని చెప్పి వాళ్ళ 5.5 కోట్ల మంది ఆంధ్రులకి అర్థమైపోయింది. కాబట్టి ప్రజాగ్రహం కట్టలు తెరుచుకుని ఉన్నది. ఈ సందర్భంలోనే మరి రేపు 8వ తారీఖు రాష్ట్ర స్థాయి బంద్ కోసం అన్ని వామపక్షాలు అన్ని ప్రతిపక్షాలు పిలుపునివ్వడం జరిగింది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి మరి 13 జిల్లాల్లో కూడా దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తోంది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు, విద్యార్థులు, యువకులు, ఇది మన ఆత్మగౌరవ పోరాటం. ఇప్పుడు కనుక మనము మేలుకోకపోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా మరి ఆర్థికంగా పుంజుకునే అవకాశం లేదు. ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు బయట రాష్ట్రాలకి బయట దేశాలకి పొట్టచేత పెట్టుకుని పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ స్థానికుల నుంచి వాళ్ళు అనేక రకమైన వ్యతిరేకత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ప్రజా పోరాటంతో సాధించుకున్న ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తప్పితే ఈ 50 సంవత్సరాల్లో ఈ 13 జిల్లాల్లో ఒక్క భారీ పరిశ్రమ ఏర్పడిన సంఘటన లేదు. మరి ఏవో రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రుగ్రాజపట్నం పోర్టు కానీ, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్ కానీ, మరి వేలాదిగా ఉద్యోగాలు అవకాశం ఉన్న ఏ ఒక్క ప్రధాన ప్రాజెక్టుకి కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇన్న మా ఈ కేంద్ర ప్రభుత్వం మిత్రధర్మం అంటూ ఇక్కడ తనకి తన ధర్మాన్ని, తన రాజకీయ ధర్మాన్ని ఈ రాష్ట్రం ఎడల ఈ రాష్ట్రానికి బాకీ ఉన్న, ఈ రాష్ట్రానికి ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ప్రజల ఎడల ఉన్న ధర్మాన్ని విస్మరించి మిత్రధర్మం పేరుతో 4 సంవత్సరాలు వృధా చేసిన సంఘటన ప్రజల హృదయాల్లో నాటుకుంది. కాబట్టి ఈ 13 జిల్లాల ప్రజలు, గుంటూరు సహా అన్ని నగరాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత, వ్యాపారస్తులు, అన్ని రంగాల్లో ఉండే ప్రజలు కులమత ప్రాంత జిల్లాలకు అతీతంగా 8వ తేదీ జరిగే పందిని మరి ఢిల్లీ స్థాయిలో పెక్కటిల్లేటట్టు, నరేంద్ర మోడీకి నిద్ర మేలుకునేటట్టుగా చేసే విధంగా చేస్తామని చెప్తూ ఈ ఆత్మగౌరవ పోరాటంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. జరుగుతున్న అంటే ప్రభుత్వం చేసే విధానాలకి మరి అనుకూలంగా ఉంటే ఏదైనా సంబంధించే అనుకూలం లేదు కాబట్టి వ్యతిరేకంగా ఉండడం కాబట్టి వచ్చేసి జర్నలిస్ట్ అందరూ వచ్చేసి నిరాహారం తీసుకోవాలని కావాల్సి వచ్చింది. అయితే దీనికి మాత్రం ఆ రోజుల్లో విభజించినప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు కొన్ని మేనిఫెస్టో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో 10 ఏళ్ళు అక్కడ ఉంటే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అనే ఉద్దేశంతో 10 ఏళ్ళు అక్కడే ఉండి ఇక్కడ జరుపుకోవడానంటే దాన్ని పక్కన పెట్టి హడావుడిగా వచ్చేసి ఏంటేంటో ఇక్కడ పిచ్చి పిప్పని పని చేస్తూ ఒక్క ఆయన చెప్తున్న మేనిఫెస్టో విధానం సీఎం ఒక్క మాట కూడా ఒక మేనిఫెస్టో పైని ఒక్క మాట కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 4 ఏళ్ళు కాలక్షేపం చేశాడు. పొత్తు ఎందుకు పెట్టుకున్నారని పెట్టుకోవడం కారణం ఏంది? ఏదో సెంటర్లో పొత్తు పెట్టుకుంటే మనకు అనుకూలమైన వాతావరణం మనకు వస్తుంది, ఆ వాతావరణంలో మరి మా ప్రజలకి ప్రజల సమస్యలు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎలాంటి పెట్టుకునే మార్గాన్ని ఈ రూపొంది పెట్టుకుంటే ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఒక్కడే లేవు. సో అందువల్ల మనం దీన్ని ఇవాళ వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అంటే విభజన చట్టం కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రానికి అభివృద్ధి పథకాల ద్వారా మరి ఆచరణలో తీసుకొస్తారని సంతోషించుకునే ఏం జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్టు చేస్తూ ఉన్నారు, అదే పరిశ్రమలు నిర్బంధం లేకుండా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా పండించాలి. అందరం కలిసి పోరాటం చేసి కొనసాగాలని కోరుకుంటూ మా నెట్వర్క్లు విస్తృత పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క పౌరుడిని స్పందించే విధంగా తీసుకురావడానికి మనందరం విస్తృతంగా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఆ ప్రత్యేక హోదా ఆంధ్రులకు, ప్రత్యేక హోదా ఆంధ్రులకు, ప్రత్యేక హోదా ఆంధ్రులకు. జై హింద్. థ్యాంక్ యూ అండి. ఈ రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు సుభాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన జర్నలిస్ట్ సంఘంతో జర్నలిస్ట్లో పాల్గొని తమ నిరసనలు వ్యక్తం చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. కేవలం తమతోనే మన బలం చూపించడం కాకుండా దేశం ద్వారా కూడా ప్రజల్ని చేసిన మనకు రాజకీయ నాయకుల్ని మన వాగ్దానాలు నిలబెట్టి మనకు కావలసినటువంటి న్యాయాన్ని చేయమని చెప్పి నిలబెట్టడంలో ఇది చాలా
చాలా మంచి పరిణామంగాను చెప్తున్నాను. అలాగే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయాన్ని రూపుమాపి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానికి కూలుకుంటారని, ఈ కార్యక్రమం దానికి జయప్రదమవుతుందని మరి జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా అందరు సంఘీభావం తెలుపాలని, స్థానికులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.